ఏం కావాలరా? గుండు. ఎందుకు? సమ్మర్లో హాయి ఉండిద్ది. ఎండపడి ఇంకా మాడు నొప్పి మంట పుట్టిద్ది కదా. క్యాప్ పెట్టుకుంటాను కదా. క్యాప్ పెట్టుకోవడానికి మంట పుట్టడం, జుట్టు ఉంటేనే మంట ఉండదు, హాయిగా ఉంటుంది. ఇప్పుడు జుట్టు ఉన్నప్పుడు వాకింగ్ చేసినప్పుడు చెమటతో మొత్తం తలవట్ల తడిస్తేనేమి? వచ్చి స్నానం చేయొచ్చు కదా, హెయిర్ కాయిల్ పెడితే కదా. ఆయిల్ పెట్టించుకునేది లేదు, పెట్టేది లేదు. ఎందుకు గుండు కావాలి నీకు? చేయించుకోవాలనిపిస్తుంది. ఏమంత ఆనందం? నా మనసును అడుగుమా, ఇదంత పడతావా ఇదిమా? ఎండకు తిరిగితే మంట పుట్టిద్దరు గుండు. అంత ఏం తిరుగుతాను మా అక్కడ జమ్మల పాలెంలో ఆయన. ఇటు మళ్ళు ముందు నాడుగా బయటికి పంపిద్దని. బయటికి పంపిద్దని నాన్న చెప్తాడు. ఓకే, మీరు ఆ తోటకాడికి పోతారు కదా, పొలం కాడికి. అన్నయ్యలు పోతారు కదా రోజు, ఇంకా నువ్వు పోతావు వాళ్ళతో పాటు ఎండకి. ఎప్పుడో ఒక్కసారి పోతాను. ఇంట్లో కూర్చొని ఉంటావా? ఏమన్నా 24 గంటలు బయటే తిరుగుతా ఉంటానా చెప్పు. ఉన్న ఒక గంట తిరిగితే చాలు మాడిని మంట పుట్టడానికి. ఏదైనా గుండె కావాలి. మొత్తం గుండు మధ్యలో హెచ్చు. మొత్తం గుండు మధ్యలో హెచ్చా? ఒకసారి అలా చేయి, మా తర్వాత తీద్దాం కావాలంటే. సన్నగా కట్ చేద్దాం, సన్న హెయిర్ చేద్దాం, హెయిర్ గుండు లేకుండా చోట హెయిర్ చేస్తా. సరేనా? మన హెయిర్ లేకుండా అసలు నచ్చదు. మన అసలు గుండు కొట్టించుకుంటే అప్పుడు నచ్చకపోతే గుండు కొడదామండి. నో ప్లీజ్, హెచ్ కావాలి కదా నీకు, అందుకని సన్నగా చేసేద్దాం. వామ్మ తెగ దిగుతుంది ఇది. అంతే అంటావా? ఒకసారి అరే వెళ్ళిందిరా. ఏ పడుకోబెట్టు నువ్వు అట్లా దీకు. యశు కళ్ళు మూసుకోను. దిస్ కటింగ్ ఈస్ వెరీ నైస్ మమ్మీ. ఆగ అక్క, అక్క ఒక్క నిమిషం. నా చేత అన్నదే రావురా. జుట్టు ఎంత వచ్చిందో చూడు. ఇచ్చిన వా కదా. ఇంతలా ఉంటుంది. సరిగా పెట్టరు తల. దెబ్బల 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 దెబ్బలే. పిచ్చి గుడి చూస్తారు బాహుబలి అంట తల. మా 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 అలా మొత్తం నేను కట్ చేస్తాను. నాకు అజ్జను నేను ఎంత కట్ చేస్తాను ప్లీజ్. ఇది రెండో రకమైన పిచ్చుకు కూడు. అదే అలా చిన్న చిన్న హెయిర్ అలా ఉంటే బాగుండేదిరా. ఇంకా నువ్వు పెద్ద మొత్తం గుండు చేసుకోండి కూసరా. అమ్మమ్మ అది మొత్తం నీకు అతిరిసిడి. ఏంటో ఈ కరోనా టైంలో మా వాడి గుండు ఇష్టాలు మా కష్టాలు. మా వాడికి గుండు చేపించుకోవాలని కోరిక ఎందుకు వచ్చిందో, మాకు ఈ కష్టాలు ఏంటో, ఆ బ్లేడ్ మేము ఫస్ట్ టైం యూస్ చేయడము, మాకు ఈ బాధ ఏంటో అర్థమే కావట్లా. అసలు గుండె అయితే నేను ఇంత మటుకు చేయలేదండి, ఫస్ట్ టైం అబ్బాయి చేయడం అనమాట. అసలు నిజంగా చెప్తున్నాను కదా, పూర్తిగా గుండు అనేది నేను చేయలా. జస్ట్ ఎక్కడన్నా పోతే దాన్ని రిమూవ్ చేసినాము తిరుపతిలో, కానీ ఇక్కడ ఎక్కడన్నా సరిగ్గా గుండు చేపించుకొని చెయ్యకపోతే. మేము ఇంటికి వచ్చాక క్లియర్ చేసాము, అది సరే. ఇంత హెయిర్ తోటి గుండు చేయడం అనేది ఫస్ట్ టైం. ఈ బ్లేడ్ని యూస్ చేయడం ఫస్ట్ టైం అండి, ఇంత మటుకైతే యూస్ చేయలేదు. ఎక్కడన్నా ఎవరైనా చేస్తూ ఉంటే తిరుపతిలో అట్లా చేసేటప్పుడు ఏంటి వాళ్ళు బ్లేడ్ అంటే ఏమంటారు, లోపల ఉన్న
బ్లేడ్ మారుస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైము ఇది యూజ్ అండ్ త్రో బ్లేడ్ అంట, 10 రూపీసేనండి. కానీ తల మీద పెడుతున్నంత సేపు దాన్ని నా దగ్గర ఉన్నంత సేపు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గుండె కొట్టుకుంటానే ఉంది. ఎక్కడ ఘాట్లు పెడతానో, ఎక్కడ బ్లడ్ చిందిస్తానో అనేసి భయం భయంగానే కట్ చేశాను అనమాట. అమ్మో నిజంగా అండి, వాడి కోరిక ఏంటో కానీ అదే సామెత ఎంకి పెళ్ళి సుబ్బి సావుకి వచ్చింది అన్నట్టు, మా వాడి గుండె కోరిక నా సావుకి వచ్చింది అనమాట. హెయిర్ కటింగ్ బయట చేస్తున్నారండి, కాకపోతే చేపించుకునే వాళ్ళు చేపించుకుంటున్నారులే, కానీ మా వాడికైతే నేనైతే పంపించదలుచుకోలే, వాడికైతే అస్సలు ఇష్టం లేదు, అందుకని మాకు ఈ కష్టాలన్నమాట. బట్ నిజంగా ఇంటికి వచ్చి కూడా చేస్తామన్నారు, కానీ నేనైతే అలో చేయలేదన్నమాట. ఎందుకన్నానంటే ఏమో ఎలా ఉంటుందో, ఏ టైము కీడించి మేలించమన్నారు కదా, ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. పోయింది ఎలా ఉంది సార్? కొబ్బరి పిలకలాగా బాగున్నాడు, పిలకలాగా వాళ్ళకి ఇక్కడ ఉండేది మొత్తం గుండె ఉండేది. లేదు రా, ఇక్కడ ఉంటుంది రా, కరెక్ట్ ఇక్కడ ఉండేది, కరెక్ట్ అమ్మ చేసింది. వీడియో రా, పెద్దది ఇస్తాక నెట్ షో కొడతాను. పొట్ట ప్యాక్ అమ్మా ఎడకాల అట్లే ఉంది వాళ్ళ మామూలుగా. మా పెద్ద అన్నకి బాబాయి హెయిర్ పైన హెచ్ తన సింబల్, తన పేరులో ఫస్ట్ లెటర్ హెష్వంత్ కదండి, హెచ్ అనే లెటర్ రావాలి అనేసి పైన తను నడినెత్తి మీద అడిగాడంట. నేనైతే నేను ఇక్కడ చూద్దామనేసి ట్రై చేశాను, అక్కడికి అది సరిగా వచ్చిందా రాలేదా అనేది మీరే చెప్పాలి. హెచ్ కాస్త పడుకోబెట్టిన అయ్యి అయింది కదా. చిన్నప్పుడు మా నాన్న షేవింగ్ చేసుకుంటా ఉంటే తను ఇంటి ముందు ఇటు ఒక సైడ్ బండ దగ్గర కూర్చొని షేవింగ్ చేసుకుంటా ఉండేవాడు అనమాట తనంతకితోనే. సేమ్ ఇప్పుడు నేను కూడా అంటే దాన్ని అలా చూస్తా చూస్తా పెరుగుతాను కదండి మనం, అయ్యేసరికి అదే అంటున్నాను అనమాట. మీ నాన్నని గుర్తు తెచ్చుకుంటున్నావా, మీ నాన్న చేసినట్లు చేస్తున్నావు ఏంటమ్మా అని అడుగుతుంది మా అమ్మాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే మా హస్బెండ్ కూడా ప్రతిరోజు షేవింగ్ చేసుకుంటారు, బట్ తను ఎంత జస్ట్ ఇట్లా స్టార్ట్ అయ్యి అట్లా అయిపోయి ఉంటుంది, ఎప్పుడైపోయి ఉంటుందో తెలియదు. కానీ మా నాన్నగారు ఒక 5 డేస్కి ఒకసారి 6 డేస్కి ఒకసారి అయ్యేసరికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అది మా రావట్లేడా గుంట 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 ఇవంతా ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళ డాడీకి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంది మా అమ్మాయి ఓ పక్క. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి పెట్టొద్దు, నువ్వు వీడియో పెట్టొద్దు అమ్మని గొడవ చేస్తానే ఉన్నాడు, లాస్ట్కి ఒప్పుకున్నాడు అనమాట. అందరు నవ్వుతారు నాన్న, అందరూ హ్యాపీగా ఉంటారు ఈ కరోనా టైంలో, ఏదో ఒకటి వాళ్ళకి టాపిక్ నవ్వుకోవడానికి ఉంటుంది కదా అని అంటే ఓకే అన్నాడు. ఎవరు పిచ్చివాడికి ఆనందం అంటావా? చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉండేదండి, మా అబ్బాయికి అట్లా కొంచెం వెనక వెంట్రుకలు ఇలా పెట్టేసి చెయ్యాలని. నాకు ఈరోజు దొరికిన ఛాన్స్, దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. తీరా ఒక పిలక పెట్టుకోవడం అనమాట. ఏంటంటే బ్రాహ్మిన్స్ లాగా వెనక ఒక పిలకలాగా ఉండటం నాకు చాలా ఇష్టము. మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే ఫ్లెక్సీ అప్పుడు కూడా ఇదిగోండి బర్త్డే ఫోటో, ఆ బర్త్డే ఫోటో వెనక తలపైన చిన్న పిలక ఉంటుంది, మీకు కనిపించదు, అది నేను వచ్చేసి కాటికతో పెట్టుకున్నాను, ఎంత బాగుంటుందో. ఈసారి కూడా మా వాడికి ఇప్పుడు నాకు దొరికాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, అందుకని నేను మళ్ళీ వాడికి ఈ విధంగా చేశాను అనమాట. కానీ ఇది ఒక ట్రెండీ లుక్తో చాలా బాగుంటుంది. ఏం చేస్తామండి, అలా చేసి నేను డ్రెస్ వేసి ఫొటోస్ తీసుకుందాం అనుకునేసరికి మా హస్బెండ్ వచ్చి ఫస్ట్ తీస్తావా లేదా రిమూవ్ చేస్తారా లేదని కాల్ చేసేసారు. ఇక ఫొటోస్ కాదు కదా, రిమూవ్ చేయాల్సి వచ్చింది వెంటనే. బట్ చూడడానికి ఆ పిల్లక్క అదంతా ఎంత చక్కగా ఎంత బాగుందో మీరు నమ్మరు కానీ.
ఉంటుంది కదా పిల్లకి, ఎక్కడికి పోదు కదా, అలానే ఉంటుంది కదా. తర్వాత అయినా ఫ్రెష్గా మనం ఫొటోస్ తీసుకుందాం అనుకొని కొంచెం డిలే చేసాము. ఇంకొక మా హస్బెండ్ వచ్చేసి ఏంటి పనులు తీస్తారా లేదని తీసేపిచ్చేసాడు. ఆ విధంగా అనమాట, స్వయంగా తన హ్యాండ్స్తో తనే రిమూవ్ చేసేసాడు. ఇది అండి మా అబ్బాయి హెయిర్ స్టోరీ అనమాట. ఇంకా అలానే పాప స్ట్రైట్ కట్ చేయించుకుందండి, అది కూడా జస్ట్ చిన్న క్లిప్ అనమాట. ఈసారి చూపిస్తా క్లియర్గా అనేది, ఇప్పటికే చాలా టైర్డ్ అనిపించింది. చెయ్యని పనులు చేస్తూ ఉంటే ఇలానే ఉంటాయి. ఇదే విధంగా నా ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మా అక్క గుండు చేసేమో అయిపోయింది, ఇదంత ఎందుకు హాయిగా దీంతో విగ్ చేసేయచ్చు. దేవుడు దయవల్ల ఒక ఘాటు కూడా పడకుండా చేశానండి. ఒకసారి తిరుపతిలో గుండు చేయించినప్పుడు చిన్నప్పుడు ఏందమ్మా తలకి ఏందో పూసుకొని వెళ్తున్నారని అడిగాడు. అది గంధమమ్మ చలువ చేస్తుంది, ఎక్కడన్నా ఘాట్లు పడినా దెబ్బ తగిలినా అది తగ్గుతుందనమాట, మంట పుట్టదు అని చెప్పాను. అప్పటి నుంచి తను ఈ విధంగా ఎప్పుడు గుండు చేయించుకున్నా, ఏ ఊరికి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చినా ఇంటికి వచ్చాక ఒక 3-4 రోజులు ఇదే విధంగా గంధం చక్కని కలవంలో నూరుకొని తలకు అప్లై చేసుకుంటాడండి. ఇది చూస్తున్నారు కదా, అది ఒక పక్క తింటా ఓ పక్క టీవీ చూస్తా. బాగుంది కదా మా వాడి గుండు స్టోరీ. ఫైనల్ లుక్ చూస్తున్నారు కదా, ఇదండి మా హస్బెండ్ రిమూవ్ చేయించినాక. ఓకేనా, నా ఛానల్ ఇదే విధంగా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.